ఓకే గైస్, ఇప్పుడు మనం రాబ్లాక్స్ ఆడుతున్నాం. దీంట్లో మనం ఎస్కేప్ ద కార్నర్ ఆఫ్ టెర్రర్ అనే గేమ్ ఆడుతున్నాం. ఇది చాలా మంది యూట్యూబర్స్ చేయటం చూసాను, అందుకే మనకు ట్రై చేస్తామని ఆడుతున్నాం. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, ఓకే, అదే హరసింగ్ తెలుగు దోస్తీ గేమింగ్ మల్టీప్లేయర్. అది నన్ను నా ఫ్రెండ్ తో ఆడబోతున్నా, అది నెక్స్ట్ మంత్ లోనే రిలీజ్. ఓకే గైస్, మనం ఆ ప్లేస్ లో వచ్చాం. ఓకే, టైప్ వెళ్ళి చూద్దాం, డోర్ ఓపెన్ చేయొచ్చా? ఈ గైస్, ఈ డోర్ వచ్చేసి లాక్ చేసేస్తుంది. అయినా మనం తన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు, ఇక్కడ ఏదో ఫోర్స్ ఉంది గైస్. ఓకే, ఈ డోర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఎక్కడ డాగ్ వస్తున్నట్టు కూడా ఉంది. ఇక్కడ ఏదో ఎంత వస్తూ ఉంది గాస్, దీని మీద నొక్కలేకపోతున్నా. ఓకే, దీని మీద నుంచి తుక్కుతాం. ఏం గాస్ ఈ డర్, దాని మీద నుంచి తుక్కట్లేకపోతున్నాం. The abandoned carnival by evil crown. Let's save, find a way out. అదే అంటున్నారంటే మనమంటే ఒక దొంగ చేత దీంట్లో ఇరుక్కున్నామంట, వాడికి దెయ్యం పట్టిందంట, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలంట. ఓకే, ప్రిపేర్ పడతాం. గహాయస్ ఇక్కడ లావా ఉంది, పడితే కాల్పోయినట్టు నై ఓబేస్ లేసిపట్టి గహాయస్ బాగా చేస్తా. అక్కడ అది అది ఓకే గాయస్, ఇది వాడు బెలూన్, ఈ బెలూన్ ఫాలో చేస్తా. ఇక్కడ పేరు చిన్నది గల, ఓ మై గాడ్, ఇక్కడ ఏదో పెద్ద మాన్స్టర్ ఉంది, వాయిస్ వింటున్నారా? ఏదో మాన్స్టర్ ఉంది, దాని పని తెలుసు. ఓకే, దీని మీద నుంచి వెళ్దాం. ఇక నాకు చాలా భయంగా ఉంది, కింద కానీ పడితే ఇక మన కష్టమే. ఓకే, ఈ ఐరన్ మీద మీద ఇంకా ఎటువైపు ఎక్కువ, ఇదంటే ఒక బాల్ రూమ్ అంట, అంటే ఇక్కడ పని వచ్చినాయి కదా సీట్ల నుంచి. గాయస్ మనం కాలిపోయాం. ఓకే, ఇక్కడ ఎవడ గోకుల్ హద్ దన్ 123 అంట, ఉన్నాడే తమిళ అట్లా, వీడు కూడా ఇక్కడ ఇరుక్కున్నట్టే ఉన్నాడు. వెళ్తా, ఓకే ఇక్కడ పదండి, ఈ ఐరన్ రాడ్ మీద నుంచి వెళ్దాం. ఇప్పుడు ఎవడు ఇక్కడ ఫ్లాగ్స్ పడుతున్నాడు, లేదా అందరు ఇక్కడ ఇరుక్కొని పారిపోతున్నా, నువ్వే ఫ్లాగ్స్ పెడుతున్నావు. ఒక మాస్టర్ చేతులు వచ్చి దుర్గుణ్ణి పట్టుకుపోతుంది. ఎక్కడ ఫైర్ యాక్టివేట్ అవుతున్నట్టుంది. ఓకే, ఓకే ఐరన్ బాక్స్ దక్కుండా లాగుతుంది. మనం కింద లేకపోయినట్టున్నాం గైస్, టీం మీద వెళ్తున్నాం. ఓకే, ఆయన ఎక్కేస్తున్నాం. గోకుల్ వాడు ఇప్పుడు యాక్టివేట్ అయ్యాడు, అంటే ఈ టైం అంతా అది చూడండి, ఇన్ లాడ్ జాస్తి అని ఎవరో ఉన్నాడు. ఇక్కడ అందరూ ఇలా వచ్చి ఆడుతున్నారు. ఓకే గైస్, ఇప్పుడు వాయిస్ చాలా బాగా వస్తున్నాయి గాయ,
ఆవిడ గోకుల్ హద్దాన్ని ఇట్లా ఎక్కుతున్నాడు మనకి వెళ్తే పైన వాటర్ ఆగిపోయా పైన ఇక్కడ మనం పుట్టంగా ఇప్పుడు ఆ ప్లేస్ తీసుకొచ్చు ఏంటి చూడండి అయిపోయింది పైకి ఎగ్గుతాం లాడర్ ఇంకా ఎవరండి ఈ రూమ్ అనేది లీడర్ ఎక్కుతాం ఎడ్జ్ లో ఎక్కుతున్నాం ఓకే ఏ చెప్తున్నా ఇక్కడ మనం పట్టించు అవుతున్నాడంట ఇప్పుడు మనం జైట్ బిల్ వీరెక్కాలంట ఓకే గాయస్ వెళ్దాం మన ఇళ్ళకల్లా ఆడవాడు పడుతున్నాడు గాయస్ మనం అది ఎక్కలేకపోతున్నాం నేను అనుకుంటే ఈ మెట్లే కాలని ఎక్కుతాం అదే చేశాడు ఓకే సెకండ్ ట్రై చేస్తా ఇది ఇక్కడ వచ్చేస్తుంది సార్ దూకాలి ఓకే గాయస్ లోనికి ఎక్కేస్తాం వాడు మనం ఇలా రౌండ్ గా ఫాలో చేపిస్తుంటాం అది గాయస్ మనం ఎంత చేసిన వాడు వచ్చేస్తున్నాడు లోనికి ఓకే ఈసారి ఖచ్చితంగా చూసారు గాయస్ లైటింగ్ అవుతుంది రాకున్నాం వచ్చేసాడు అలా వేసుకుంటాం మనం లోనికి వచ్చేసాం ఇక ఏం చేసుకుంటారో చేసుకో జైబ్రీలో ఎక్కాం మన ఫ్రెండ్ డ్యూడ్ కూడా ఎక్కాడు ఆ డ్యూడ్ మీద దానికి దూకుతామా ఎందుకు రిస్క్ దూకుతాం ఏమో చాలా తిందుకుంది ఈడు కూడా మనలాగానే ఎస్కేప్ అవ్వడానుకుంటా ఓకే గాయస్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అంతా వుడ్ చూసా గాయస్ తింటుంది ఏ సపోర్ట్ లేకుండానే తేలుతుంది ఓకే మీరు హాయ్ చెప్తా ఓకే గాయస్ ఇక్కడ ఇంకా బెలూన్స్ ఉన్నాయి ఈ బెలూన్స్ మీద దూకుతాం ఈ బెలూన్స్ మీద దూకుతాం ఒక వెరైటీ సౌండ్ వస్తుంది ఇక్కడ దీని మీద ఎక్కుతాం ఏ అంటున్నాడు వీడు ఇప్పుడు అంటే మనం దీని మీద ఎక్కుతానే కిందకి వెళ్తాం అంటాం ఓకే గాయస్ ఇక్కడి క్లోజ్ అవ్వట్లేదు హలో ఓ ఇక్కడ ఉన్నాయా రేపు జంప్ చేయొచ్చు బ్లేడ్ బ్లడ్ ఉంది దీని మీద ఓకే ఇప్పుడు మన దీంట్లోకి వెళ్తాం పోర్టల్లోకి ఇప్పుడు మన దీనిలోకి వెళ్ళాలని వాడు చెప్తున్నాడు ఓకే నీ మాట వినాలా నేను ఇదేంటో నరకం పోర్టల్ లాగుందంతా బోన్స్ ఉన్నాయి నేను నమ్మాలి రా అసలు ఓకే గాయస్ నమ్మి వెళ్తున్నా వాడు మంచి వాడు కాదు గాయస్ మన ఎక్కడికి తెచ్చాడు నరకంలోకి పడేశారు మనల్ని
క్లాసెస్ ఏదో ఫైర్ అడుగుతున్నాయి. ఇప్పుడు మనం చుట్టూ చుట్టూ వెళ్ళాలి. ఇక్కడ లేకపోతే సత్తం మన ఇక్కడ మళ్ళీ ఇక్కడే అయింది మీకు డూబీ డాన్స్ ఆడుతున్నారు. ఏంటి బుడ్డి పైప్స్ పెట్టాడు ఒక మెల్లిగా పడిపోయా. ఎలా పేలుతుందో గైస్ మనం ఈ జంప్ చేయలేకపోతున్నాం. ఓకే మళ్ళీ జంప్ చేస్తాం. చేశాక ఇప్పుడు ప్రో లాగా వెళ్తాం. అదే ఇదే గైస్ కష్టం. చేయొచ్చు అనుకుంటా. ఓకే నెక్స్ట్ ఇక మనం రీచ్ అయిపోయాం. ఓకే ఇదే చెప్తాడు దీనిలో కంటే వెళ్తే మనం రియల్ గా ఫాస్ట్ వెళ్తా ఉంటాం. నమ్మాలి నేను అర్థంలోకి తెచ్చుకోలేదు సార్. సరే ట్రై చేస్తూ నిజంగా ఫాస్ట్ వెళ్తున్నాం మనం. మన కాల్ చూడండి గాయ ఫైర్ వస్తుంది మన కాల్ దగ్గర. త్రీ టు వన్ జంప్, త్రీ టు వన్ జంప్, త్రీ టు వన్ జంప్. నా కాల్ ఎంత ఫాస్ట్ వెళ్తున్నాయో చూడండి గాయస్. బెటర్ లక్ ఇది ఏం చేస్తున్నానంటే మనకు లక్ బెటర్ గా ఉంది గైస్. రిలీ ఫాస్ట్ వెళ్తాం. అరే నా కాళ్ళ నుంచి వస్తున్నాయి కానీ ఫైల్ చంపించచ్చు కదా ఈ వేస్ట్ ఎందుకు ఇచ్చో. స్కిప్ చేస్తున్నాను గైస్, స్కిప్ చేసేస్తాను. ఆ ఫైట్ నేను తీసుకోను కదా, తీసుకోవాలి ఎందుకు కదా అయిపోయా. అది మేము ఎందుకు తీసుకోవాలి తీసుకోవాలి. ఓకే గాయస్ ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఈసారి ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. చెప్పవుతలేదా అట్లే వాడేలా వస్తాడు గాయస్ ఎంత దూరం. మనమైతే కష్టపడి చేస్తాడు, వాడే చేస్తున్నాడు. నిజంగా వాడేనా రాక్షసుడు? ఇదే అనుకుంటాడు, వీడ అయి ఉంటాడు. వాడేదో అవుతుంది. మనం పరిగెత్తేటప్పుడు బ్లాక్ అవుతుంది స్క్రీన్ చూస్తున్నారా. మళ్ళీ ట్రై చేస్తాం. ఓకే గాయస్ ఇక్కడ జంప్, ఇక్కడ ఇక్కడ గాయస్ అంత బ్లాక్ అయిపోయింది చూడండి. ఓకే మళ్ళీ పోతావు, నాకు అవసరం లేదురా ఎందుకంటే చెప్తావు. ఓకే అక్కడ చూసుకో.
మళ్ళీ అదే వస్తుంది, ఏదో అయింది మా ఊళ్ళో. గైస్ ఎన్నాకే మట్టు అయిపోయాం, ఇప్పుడు ఇటు అయిపోయాం, ఈసారి మధ్యలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. మన బోన్స్ అని ఇరిగిపోయేలాగా వెళ్తున్నాడు వీళ్ళు. మన మధ్యలోకి వెళ్ళి అలానే పడుతున్నాం. నాకు ఈ ఫీల్ కలవట్ల మామూలు ఫీల్. ఓకే ఇక చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కానీ మనం గివ్ అప్ చేస్తే చాలా మంది ఆశలు పోతాయి. ఇక మనం మన ప్రో దాంట్లో చేస్తాం. ఓకే గైస్ ఇక్కడ హార్డ్ పార్ట్ వచ్చేసింది. ఓకే గైస్ మనం దాని మీద వచ్చేస్తాం. ఓకే గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. అది గైస్ మనం వచ్చేస్తాం. మన స్పీడ్ పోయింది చూసారు. మనం డ్రీమ్ పూల్ నూళ్ళలో చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. ఇదే అవునా? ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాము గైస్. ఇప్పుడు చూడండి చూసారా, చాలా స్లో చేస్తున్నా. ఇప్పుడు సూపర్ మ్యాన్ అందరినీ కలిపి వచ్చిన మిస్టర్ సూపర్ ఫాస్ట్ హ్యూమన్ వాళ్ళందరూ చచ్చిపోయిన మళ్ళీ రాలేరు. మరి వీడు చచ్చిపోయిన ఎన్నిసార్లు అయినా పుడతాడు. ఒకవేళ సీన్ మీద ఎక్కుతాం ఎందుకు వచ్చాం గాస్. ఓకే ఇది ఎలా అయినా ఫాస్ట్ అయ్యాం కదా గాస్. మళ్ళీ ప్రోమోలోకి వెళ్తాం. నాట్ నేను ఎప్పుడూ రా ఏంటి గ్రేట్ కాదు అని. నేను వాళ్ళకి నా గోల్డ్ అని చెప్పాను గాయ్. ఆ వాళ్ళకి నా రియల్ కాదు అనుకుంటా. ఓకే అయిపోయింది. హై హై ఫై ఎందుకు ఇవ్వాలి? ఆడ న్యూట్రిషన్ చిన్నంత పోతుంది. అంత దూరం వచ్చి అక్కడ జస్ట్ అలా అయిపోయారు. మనం మాట్లాడుకున్నాం మర్డే వీడు ఎవరు కానీ ఎక్కువ. ఓకే ఇది కూడా ఎందుకు హై ఫై ఇచ్చుకో నాకు. ఓకే గైస్ మనం గోల్డ్ నుంచి వెళ్ళిపోతున్నావా? అసలు మనం ఏం చేయాలంటే బ్లాక్ లేదంటే నేను రాయిల్ మీద దూకాలనుకుంటా. ఓకే గైస్ ఇక ఈసారి చేసేస్తాం. నా జంప్ అంటే నా చివరి కూడా చేసేస్తున్నా హ్యాకింగ్ లాగా. ఈసారి ఎస్కేప్ అయిపోతాం మనం. ప్లీజ్ నాకు ఇక అయిపోయింది సార్, పడేయాలనుకుంటున్నా. ఓకే ఒకసారి ఎవరు నాకు ట్రై చేస్తున్నాడు ఇక నాకు వచ్చిన పవర్ రాదా. దోస్ దోస్ ఈ పవర్ పేరు సంపదంటే ఎంత చేసినంతే. ఓకే సెకండ్ టేక్ దోస్తి పవర్ వాడి ఎంత పదండే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ దోస్తి పవర్ వాడి ఎంత. టేక్ త్రీ. ఓకే గైస్ ఇక ఫుల్ ఫామ్ చెప్పేద్దాం. నాసింగ్ దోస్తి పవర్ వాడి పడతాం. అసలు చివరిది ఆడ ఎలా డిజైన్ చేశాడు అర్థం కావట్లేదు గాయ. హ్యాపీ డేస్ ది గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.
క్లాస్ రెండు చెప్తేనే వచ్చేసింది. నేను ఫన్ హౌస్ సార్. ఏంటి తీసి ఫన్ హౌస్ అయిపోయిందా? దానిలోకి వెళ్తాం మూడు. ఓకే, జస్ట్ లేజర్స్ అనుకుంటే టచ్ చేయకూడదు. అండ్ తీసి ఎంత ఎన్నో చాలా ఉన్నాయి కదా. చూసారు అక్కడ ఏదో ఉన్నాం ఉంది. ఓకే, మళ్ళీ మేము ప్రోగ్రామ్లోకి వెళ్దాం. లావా అదంతా మనది ఏంటిది? ఏదో డ్రా ఏదో పేలా ఉంది. అక్కడ ఏదో ప్లానెట్ ఉంది. మామూలు మూడులోకి కూడా వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టున్నాం. దగ్గరికి వచ్చేసరికి ఇది నాకు చూడడానికి వచ్చేసరికి వచ్చేసాం. మనం చాలా చిన్నది అనుకోలేదు. చిన్నగా అయిపోయామా? ఈ లేయర్స్ చాలా బుద్ధి అయి ఉంటుంది, అందుకే అనుకుంటా. అరే జోకర్ గా ఇక్కడ ఫోన్ ఏం పెట్టలేదు ఆడు. బట్ నేను కాల్ చేసి దీనికి అరెస్ట్ చేపిస్తుంటా. హార్డ్గా పెట్టు అక్కడ. ఎంత నా హెడ్ ఎలా కింద పడిపోతుంది? నా హెడ్ ట్రాన్స్ఫర్ అంటే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా. మనం ఎలా పట్టుకోవాలి కోపం చేస్తుంది కలిసి మీద. ఓకే, ముందు టెక్నిక్ దోస్తి గేమే. ఓకే, వెళ్తున్నా. ఇదెవడో కీచింగ్ చేస్తాను కావాలని నన్ను చంపేస్తాను. నేను దూరంకి వెళ్ళేసరికి మనం స్మాల్ అవుతున్నాం గాయస్. రూమ్ ఇది ఒక ఇల్యూజన్ లాగుంది. ఇది మన పైన కొంచెం ఇది అన్ని బెల్ట్ ట్రాప్ పెట్టాడు. ఆ మీద బెల్ట్కి అయిపోయినట్టు మనం. ఈ సింపుల్ గా అంత వచ్చేసారు చెప్పండి. మధ్యలో నుంచి చెప్తున్నా ఎన్ని చాలా ఇల్యూజినేషన్స్ ఉన్నాయి కదా. గైస్ ఈ మిస్టర్ గైస్, మనం ఎందాక చూసిన ప్లానెట్ చేయాలంటే మనం క్రింద టచ్ చేస్తే ఈ డోగ్ మరి ఈ టచ్ చేస్తే మ్యామ్ అయిపోతాం. ఈ లేబర్ టచ్ చేయకుండా
you guys. Nice job. Guys, type in the. ఇదేదో చాలా డేంజరస్ లాగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఆ ప్లాన్ రిటర్న్స్ వచ్చినట్టు లేదు లేవు మరి మనం పేలిపోతున్నాం. మనం చీటింగ్ చేస్తాం. ఆరు మీద నుంచి వెళ్ళట్లేకపోతున్నా గైస్. స్కిట్ గేమ్ లో అయినా అది సింపుల్ గా విధానం అండి గైస్. శనకాయలు తోస్తూ ఆ టైం ఏంటో చెప్పడం, పైకి వెళ్ళిలోనూ మనం వెళ్ళిపోవాలి. అదేదో మూలాగా ఉంది గాయస్, ఎత్తులో మూల. ఓకే, సీత చేస్తాం. ఫార్మల్ టైం నార దోసి గేమింగ్. అయిపోయింది, ఓకేకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఇది అయిపోయింది దోసి గేమింగ్ ఫార్ములాకి. ఏం గ్యాస్ అక్కడ అసలు. ఓకే సార్, జంప్ లేదు, మళ్ళీ కలుస్తున్నా. ఓకే వెళ్దామా. అక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంది. అయిపోయింది అది. ఓకే, నెక్స్ట్ రూమ్ లోకి వెళ్తున్నా. ఓకే హలో, ఏం చెప్పడానికి వచ్చా? ఈ కెమెరా ఎస్కేప్ అవ్వబోతున్నా. ఓకే వాడే మన గ్రౌండ్ లోకి వెళ్ళాం. ఇంకా అదే మన సన్ హౌస్ అని వచ్చింది కాదు అనుకుంటా. కోట్ అలా అనుకుంటా కాదు, ముందు మనం వెళ్ళాం అదే జరగదు. అక్కడ ఆ గ్రౌండ్ అది ఎంత
வந்து ఏంటంటే గేమ్ క్రియేటర్ అంటే లేజీ ఉన్నాడు అంటే ఈ రూమ్ లో తీసేస్తుంది. ఓకే బ్యాచ్ తీసుకుంటూ నాకు మా స్వీడి ఇక్కడ అక్కడ చూస్తానే ఈ వీడియో కింద థ్యాంక్ ఇక బాయ్.